ఆహారం విషతుల్యమవుతుంది, ఆరోగ్యం నాశనమవుతుంది, ఏం తినాలన్నా దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాల వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గటంతో పాటు మనుషులకు చేటు జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో కూరగాయలు పండిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పందిరి తోటలను చూడండి. చివరి దశలో ఉన్న సొర దొండ, ఇప్పుడే పందిరికి పాకిస్తున్న దొండ కాకరతీగ, మరోవైపు మిరపతోట, నేలపై పాకించిన సొర, ఇలా 5.5 ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి విధానంలో సాగవుతున్న ఈ కూరగాయల క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం శివటం గ్రామంలో ఉంది. వీటిని సాగు చేస్తున్న ఈ రైతే తాళం వినాయక్. గత 20 ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిళ్లు వేసి వాటిపైకి తీగజాతి పంటలను పాకిస్తున్నారు. ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగు చేస్తూ ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి ఆదాయం గడిస్తున్నారు. కూరగాయ వ్యవసాయం వచ్చి దగ్గరగా వచ్చి మనం 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు బట్టి కూడా మన కూరగాయ పంటలు తప్ప ఏమీ ఇవ్వండి. ఆనవే వేస్తాం అండి, దొండే వేస్తాం, కాకర వేస్తాం, మళ్ళీ బీర కూడా వేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఒక పంట మీద కూడా ఆధారపడం, ఆధారపడకోకుండా అన్ని పంటలు వేస్తే ఒకటి ఏమో 200 అమ్మిద్ది, ఒకటి 100 అమ్మిద్ది. అలాగే మనం పురుగు మందులు కూడా కొట్టకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పెరిగి అందులో కథ పెరుగులో కథ పసుపు వేసి నీట్గాను కొడితే ఆనపకాయకి నీట్గా ఉంటుందండి. అలాగే మనకి ఈ కొడతం వలన పురుగు తగ్గిద్దండి. అలాగే ఆవు పాలు పెరిగి తోడంటెట్టి నీట్గా చేస్తామండి. చేస్తే మనకి కాయ సైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. అంతే కాబట్టి మనం ఇలా చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది. మేము తణుకు మార్కెట్కి వేస్తామండి, డైలీ వెళ్ళి సరుకు అమ్ముకుంటామండి. అమ్ముకుంటే మళ్ళీ 100కి ₹10 కమిషన్ తీసుకుంటారండి. మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారండి. చేయగానే మనం వచ్చేస్తామండి. నేను 5.5 ఎకరాలు వేసానండి, మిరప వేసానండి. మిరప మాత్రం బంగారాలని రావులపల్లి నుంచి ఇత్తనం తెచ్చానండి. ఇత్తనం తెచ్చి నారుగట్టి 2.5 అడుగులు ఇట్టి ఏతేసానండి. అది ముందుసారి మనకి కొంచెంకి వచ్చి 2 గంటలకు కాసిందండి. అలాగే నెక్స్ట్ 2వ కోత కోసామండి. 2వ కోతలో 1-5 గంటల కాడికి దిగుబడి వస్తుందండి. మనకి ఎలాగంటే మిరప ముందు నుంచి కూడా మనం ఏం చేయాలంటే ఎకరానికి 10 తొట్లు పెంట తోలిచ్చాలి. తోలిచ్చి బాగా మెత్తగా దున్నిచ్చి దాన్ని ఏతయ్యాలండి. వేసిన కాంచి మనం ఆవు ముహూర్తం కానీ ఆవు పేడ కానీ పెరుగులోని కథ పసివేసి ఈ కొట్టుకోవాలి. కొట్టుకుంటే మనకి చీడపిరలు తగ్గితే మనకి అమౌంట్ తగ్గిద్ది. మన ఖర్చు ఎకరానికి 50 వేలు వస్తే మనకి 2 కోతల్లో వస్తుంది. కంపల్సరీగా మాత్రం యాప నూనె మాత్రం కొట్టాలి. కొడతాం వల్లనే తేని బంక పురుగు మనకి ఆశించదు. అంతే కాబట్టి ఈ ఆర్గానిక్ మందులు మనం కొడతాం వల్లనే మిరపకు కూడా చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ ఆనపోదులు పెట్టానండి. ఆనపోదులు పెడితే అది ప్యాకెట్ వచ్చి మల్లికే అండి, అది విత్తనం ఎకరానికి వచ్చి 5-6 ప్యాకెట్లు ఇట్టాం. 6 ప్యాకెట్లకి బాగా మొలక కట్ట బాగా వచ్చిందండి. మల్లిక వాళ్ళు బాగా చేశారు. మనకి పందిరికి వచ్చి మినిమం ఎకరానికి 70-80 వేలు అవుద్ది. మనకి సంవత్సరానికి 2 లక్షలు వద్దండి. 2 లక్షలు వస్తే 1 లక్ష రూపాయలు ఖర్చులు పోయినా 1 లక్ష రూపాయలు మిగిలిద్దండి. ఒక పంట మీద ఆధారపడుకోకుండా 4 పంటల మీద ఆధారపడితే ఇది 200 అమ్మితే అది 100 అమ్మనా, అది 500 అమ్మనా, మనకి ఈ పంటలో ఆ పంటలో మనకు కలిసి వచ్చేద్ది. మొత్తం పంటలన్నీ మనం లెక్కేసుకుంటే 5.5 ఎకరాల్లో మనం ఎలా లేదన్నా ఒక 5 లక్షలు పోగొట్టొచ్చండి. మన పెట్టుబడి పోయి 5 లక్షలు మిగిద్ది సంవత్సరానికి. మిగతా గీతాలు తీసేస్తే మనకి బాగుంటుందండి. మేము కుటుంబ సభ్యులు మొత్తం చేసుకుంటామండి. మాకు కాకుండా 5-8కి ఒక 5-6ని పెడతామండి. మిరగా కోత వచ్చినప్పుడు, దొండకాయ కోత వచ్చినప్పుడు ఉన్న పై పనులు పేరు చేస్తామని, మందు కొడతామని, మందు చేస్తామని ఇలాంటివన్నీ మేమే చేసుకుంటామండి. ఎదురోళ్ళని పెట్టాం. అందు కాబట్టి మనం కట్టబడితే ఫలితం దక్కిద్ది. ప్రకృతి విధానంలో పంటల సాగు కొంత కష్టం అనిపించినా పెట్టుబడి తక్కువగా ఉండి రాబడి ఎక్కువ ఉంటుందని రైతు వినాయక్ చెబుతున్నాడు. ప్రకృతి సహజ సిద్ధంగా పంట సాగు చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఇవ్వచ్చంటున్నారు.